హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి సింపుల్ రెసిపీ వంకాయ కొత్తిమీర కారం. వేడి వేడి అన్నంలోకి భలే బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, రోజువారీ కూరల్లోకి హాయిగా హ్యాపీగా పర్ఫెక్ట్ రెసిపీ మీరు తయారు చేసుకోవచ్చు. ఇదే కూర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను గోదావరి జిల్లాల స్టైల్లో చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా జార్లో 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఓ పెద్ద కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. దీనికి కేవలం నాటు కొత్తిమీర వాడుకుంటేనే రుచి సువాసన. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. వంకాయ కూరకి నూనె ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. అందులో 1/2 కిలో వంకాయ ముక్కలు నిలువుగా చీరుకున్నవి వేసుకోండి. దీనికి మీరు నల్ల వంకాయలు వాడుకోవచ్చు, పొడుగు వంకాయలు కూడా వాడుకోవచ్చు. దీనికి గింజ పడని వంకాయ అయితేనే చాలా రుచిగా ఉంటుంది కూర. మూత పెట్టి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. ముక్క కాస్త మగ్గాక మూత తీసి సాల్ట్, కొద్దిగా నీళ్లు పోసుకొని 1/4 చెంచా పసుపు వేసి బాగా కలుపుకొని నీళ్లు ఇగిరిపోయి నూనె సెపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి కొత్తిమీర కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే కూర రెడీ. కారం మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్ కదా, కానీ రుచి చాలా బాగుంటుంది. ఏంటి, మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా? అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.